ఇప్పుడు మనకు పాలు అవసరమా? మళ్ళా పాలకి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? పాలు దేనికి అవసరం? ఐస్ క్రీమ్ కావాలి, పైసలకు పైసం చేసుకోవడానికి కావాలి, కాఫీ టీలకు కావాలి, తర్వాత పెరుగుకి కావాలి, పన్నీర్కి కావాలి, స్వీట్స్కి కావాలి. సో దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందా? ఇప్పుడు ఐస్ క్రీమ్కి కొబ్బరి పాలతో బాగా మంచి ఐస్ క్రీమ్ చేయొచ్చు. కొబ్బరి పాలు, పండు కలిపి వాటర్ లేకుండా కొబ్బరి పాలు చేసుకొని తురిమేసి మిక్సీ చేసేసి పట్టలో పిండితే పాలు వస్తాయి, చిక్కటి పాలు. కొంచెం వాటర్ వేసినా కానివ్వండి, ఆ వాటర్ ఎవాపరేట్ చేయాలి. ఫ్రూట్స్లో వాటర్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. సో ఆ అట్టిపండు కానీ, స్ట్రాబెర్రీ కానీ, అది పాలలో, ఆ కొబ్బరి పాలలో మిక్స్ చేసుకొని స్మూతీలాగా తాగితే మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే న్యూట్రియన్స్ ఉండవు, చల్లగా ఉంటుంది కానీ అది మళ్ళీ డెడ్ ఫుడ్డే. మనని ఫ్రీజర్లో పెడితే ఏమవుతుంది, మన శరీర పరిస్థితి ఏమవుతుంది? మనని ఫ్రీజర్లో పెడితే మనకేమవుతుంది, ఫ్రీజ్ అయిపోతాం కదా. అట్లా దాంట్లో జీవం కూడా ఫ్రీజ్ అయిపోతుంది, అంటే పిల్లలకి డైజెషన్ కూడా ఇబ్బంది అవుతుంది. సో కానీ పిల్లలకి ఇప్పుడు ఆ బయట కెమికల్ ఐస్ క్రీమ్ కంటే ఇట్లా మనం చేసుకొని చేసుకుంటే దాంట్లో అంటే జీవం లేకున్నా కానీ అది ఒక కెమికల్స్ ఉండవు. సో కానీ పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి చల్లటి పదార్థాలు తినకూడదని. అయితే పాతకాలంలో ఏం చేస్తుండే అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయేవారు, ఒక కంటైనర్ ఉంటుంది, వుడెన్ కంటైనర్, దాంట్లో ఐస్ వేస్తారు చుట్టూ, మధ్యలో దాంట్లో ఈ క్రీమ్ వేసేసి తిప్పుతారు. అది కొంతవరకు ఆ టెంపరేచర్ సూట్ అవుతుంది, మైక్రోబ్స్ తట్టుకోగలితే లైఫ్ ఉంటుంది దాంట్లో. అట్లా చేసేవారు ఐస్ క్రీమ్స్, ఇప్పుడు అట్లా లేదు. ఈ ఫ్రిడ్జ్లో క్లోరోఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతుంది, సో దాంట్లో నష్టం ఎక్కువ ఉంటుంది. తర్వాత కూరగాయలు మనం నిల్వ పెట్టుకుంటాం కదా, అవి కూడా దాంట్లో న్యూట్రియన్స్ పోతాయి, ప్లస్ ఈ సిఎఫ్సి అనే కెమికల్ దాంట్లో ఇండ్యూస్ అవుతుంది. వంట చేసిన పదార్థాలు ఏవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఆల్రెడీ వంట చేసినప్పుడు దాంట్లో జీవం నశిస్తుంది, ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా జీవం నశిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.